మనకు తెలిసి అత్యంత ప్రాచీనమైన తాళపత్ర రాతలు దాదాపు 2600 సంవత్సరాలకు ముందు రాసినవి. అన్ని పురాతనమైన భారతీయ గ్రంథాలన్నీ ఈ తాటి ఆకులపైన ప్రత్యేకంగా రాశారు. చాలా చిన్న భాగం మాత్రమే మెటల్ ప్లేట్స్లపై ఇంకా రాళ్లపై శాసనాలుగా రాశారు. ఇప్పుడు మీ మనసులో వెంటనే వచ్చే ప్రశ్న ఇదే కదా, తాటి ఆకులు ఇన్ని శతాబ్దాల పాటు ఎలా పాడవకుండా ఉన్నాయనేగా. చెదపురుగులు, తేమ లేదా మనం తాకడం వల్ల కూడా ఇవి ఎలా దెబ్బతినకుండా ఉన్నాయి? ఈ తాటి ఆకులను వొరాసెస్ లేదా పమేరా పామ్ అనే ఒక ప్రత్యేక రకం తాటి ఆకుల నుండి చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు. చిన్న చిన్న కొమ్మలను చెట్టు నుండి తీసి వేడి నీళ్లలో ఉడకబెట్టి తర్వాత చాలా రోజులు నీడలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత తాటి ఆకులను పమై స్టోన్ లాంటి రాళ్లను ఉపయోగించి పాలిష్ చేస్తారు. ఈ స్టేజ్ లో తాళపత్రం రాయడానికి రెడీగా ఉంటుంది.